వైట్ షర్ట్ కట్టి వైట్ షర్ట్ వితౌట్ యూనిఫామ్ శ్రీనివాస్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ పోలీసులు అరాచకం చూడండి ప్రజలారా వీళ్ళు వేస్తున్న వైఖరి వీళ్ళు వేస్తున్నటువంటి తీరు చూస్తే రాష్ట్రంలో ఎక్కడ కూడా సామాన్యుడు కావచ్చు మధ్య తరగతోడు ఒక పేదవాడు ఇయల పోటీ చేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది ఈ పోలీసుల దుర్మార్గం మీరంతా చూస్తా ఉంటే కనీసం పర్మిషన్ తీసుకొని మేము పెట్టినటువంటి కట్అవుట్లను మాకు తెలియకుండా ధ్వంసం చేస్తున్నారు ఇదేందా అని చెప్పేసి అడిగితే మా మీదనే ఇదిగో రక్తాలు వారే విధంగా 50 నుంచి 100 మంది పోలీసులు అరాచకము కాబట్టి నియోజకవర్గ ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి యువతులకు యువకులకు నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ప్రాంతం మనది మనోడే పరిపాలించేటోడు కావాలి ఈ వలస రాజకీయం బంద్ చేద్దాం ఈ దొరలని ఈసారి ఆగం చేద్దాం ఈ కొడుకుల్ని మళ్ళీ ఒకసారి ఊరికి రానియొద్దు అన్నలారా తమ్ములారా ఒకసారి ఆలోచన చేయండి ఏం జరుగుతా ఉన్నది కాబట్టి మీకు ఇదే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన ప్రాంతం మనమే ఏలుకుందాము మన ప్రాంతం మనమే అభివృద్ధి చేసుకుందాము దయచేసి సహకరించండి థాంక్యూ సింహం గుర్తు మీద ముందుకు వస్తా ఉన్నా అయితే ఈ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా మేము ఊరు మొత్తం కలిపి నియోజకవర్గం మొత్తం కలిపి కేవలం పదే పదే ఫ్లెక్సీలను మేము పర్మిషన్ తీసుకున్నాము అందుట్లో 5 రిజెక్ట్ చేసి నియోజకవర్గం మొత్తానికి మాకు కేవలం 5 ఫ్లెక్సీలు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అందులో కూడా 2 రోజులకే కనీసం ఒక 4 రోజులు పర్మిషన్ ఇవ్వమని చెప్పి మేము అడిగినాము 4 రోజులు కాకుండా కేవలం 2 రోజులే ఇస్తూ అందుట్లో కమిషనర్ ఏమంటాడంటే మున్సిపల్ పరిధిలో అంటే మున్సిపల్ ప్రిమిసెస్ లో ఉన్నటువంటి జాగాలను వాటిని ఉపయోగించకూడదు మిగతా ఎక్కడైనా పెట్టుకోండి ఎక్కడైనా పెట్టుకుంటే ఆ ఓనర్కి సంబంధించిన ఆ ఇంటి ఓనర్కి సంబంధించిన పర్మిషన్ తీసుకోండి అన్నాడు సరే మేము కూడా ఎలక్షన్ కమిషన్ ని గౌరవిస్తూ వాళ్ళు చెప్పిన ప్రకారమే అందరి దగ్గర పర్మిషన్లు కూడా తీసుకున్నాము మాకేమో 2 రోజులు పర్మిషన్ ఇచ్చారు కేవలం 5 ఫ్లెక్సీలకు పర్మిషన్ ఇచ్చారు ఇవాళ మీరు చూస్తే రేపు కేటీఆర్ అత్తుండట మరి గతంలో ఆయన ఎమ్మెల్యే గాని ఇప్పుడు మాత్రం అందరం అభ్యర్థులమే కాబట్టి ఒక అభ్యర్థికి సగటున నాకు 5 ఇచ్చినప్పుడు మరి కేటీఆర్ కి కూడా 5 ఫ్లెక్సీల పర్మిషన్ ఇవ్వాలి కదా రూల్ ప్రకారము కేటీఆర్ ఏమో ఊరి పొడవునా సుమారు 400 ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు మరి వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి కమిషనర్ కి ఫోన్ చేస్తే కమిషనర్ ఫోన్ ఎత్తాడు ఆర్డీఓ ఫోన్ ఎత్తాడు ఏఓ ఫోన్ ఎత్తాడు ఈ సామాన్యుణ్ణి ఒక ఆస్పిరెంట్ గా అభ్యర్థిగా నేను ఫోన్ చేస్తే ఒక్కరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు ఉల్టా లిఫ్ట్ చేసి మాకు ఏం తెలియదు నువ్వు ఆర్డీఓని అడుగుంటాడు కమిషనర్ ఆర్డీఓకి ఫోన్ చేస్తే కమిషనర్ పేరు చెప్తాడు వీళ్ళు ఒకళ్ళ పేర్లు ఒకళ్ళు చెప్పుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల్ని అసలు పోటీ చెయ్యకుండా పోటీకి అర్హత లేకుండా ఒక హోంవర్క్ ఇచ్చి ఇవాళ సామాన్యుడు పోటీ చేసే పరిస్థితి ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఎక్కడా లేదు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేయాలంటే కనీసం 200 నుంచి 300 మంది టీం ఉండాలి టీం లేకుండా పోటీ చేసే అర్హతే లేకుండా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ప్రభుత్వం లేకపోయినా గాని ఈ రోజు పోలీస్ యంత్రాంగము వాళ్ల కోసమే పనిచేస్తా ఉంది కాబట్టి నియోజకవర్గ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి వీళ్ళ దౌర్జన్యాన్ని ఖచ్చితంగా అరిగట్టాలి ఈ సిరిసిల ప్రాంతాన్ని మనమే ఏలుకుందాము అంటున్నా దయచేసి మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి రక్తాలు గారేటట్టు రోడ్ల మీద బర్లను గొర్రెలను ఈడ్చి వెళ్లినట్టు ఈ రోజు నన్ను ఈడ్చుకొచ్చినారు మీరందరూ దయచేసి గమనిస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా వేడుకుంటున్నా ధన్యవాదాలు.